ఒక వాలంటీర్ చేతిలో హతురాలి అనేటువంటి డెబ్బై సంవత్సరాల పైచిలుకు ఉన్నటువంటి వృద్ధురాలు వరలక్ష్మి గారు హత్య అనేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా కలిసివేసింది అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది వాలంటీర్లో కొంతమంది పర్సనల్ డేటా తీసుకొని మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని వేరే కార్యక్రమాలుగా వాడుతున్నారని చెప్తే ఆ రోజు చాలా ప్రభుత్వం మా అధ్యక్షుడి మీద దాడి చేయడానికి ప్రయత్నించింది వ్యవస్థలో ఒక చెడు ఉండేటప్పుడు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు అది ప్రభుత్వ దృష్టికి తెచ్చారు ఈరోజు మనం చూస్తున్నాం అనేక దగ్గరలో వాలంటీర్లు ఈ క్రిమినాలిటీలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకు అంటే వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటి తాలూకా పర్సనల్ డేటా తెలుస్తుంది తీసుకుంటున్నారు అది రాజ్యాంగ ప్రకారము చా కుదరదు అది మన ప్రాథమిక హక్కు అని పవన్ కళ్యాణ్ గారు ఉద్ఘాటించారు కానీ ఈ ప్రభుత్వం ఎనుబోతు మీద వాన పడేటట్టు ఏది చెప్పినా సరే వ్యక్తిగత దాడి పర్సనల్ లైఫ్తో అందరు నాయకుల్ని దాడి చేస్తుందే తప్ప అది సరిదిద్దడానికి కానీ దాన్ని నివారించడానికి కానీ ఈ రోజు వరకు ఏ చర్యలు తీసుకోవట్లేదు నాది గురించి మనం దురదృష్టవశాత్తు విశాఖపట్నంకి అతగాడు ఒక మంత్రి నేను లాస్ట్ టైమే చెప్పాను గుడివాడు అమర్నాథ్ కాదు వాడు గుడ్డివాడు అమర్నాథ్ అని అని చెప్పాను ఇప్పటికీ కూడా అదే ఇక్కడ నేను కట్టుబడి ఉంటాను వాడికి కళ్ళు లేవు చెవులు లేవు ఎందుకంటే ఏం తెలుసుకోడు మంత్రి అయ్యాక ఏ పని చేయాలో తెలియ తెలియదు ఆయనకి లెటర్ హెడ్ ఎలా వాడాలో తెలియదు పవన్ కళ్యాణ్ మీద పది ప్రశ్నలు సంధించడానికి లెటర్ హెడ్ వాడతాడు సో చాలా మంత్రి గారిని కూడా అంగీకరించలేకపోతున్నాం మంత్రివర్గం పాయింట్ టూ పాయింట్ టూ పర్సెంట్ మీడియా వారు మీరు చెప్పండి పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ ఎక్స్పోర్ట్స్ ఏ ఆ రాష్ట్రంలో లేదు ఎక్కడా లేదు వాడి దగ్గర ఉంది దాని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి పనికి మాలని చవట చవక బారు దద్దమ్మం ప్రశ్నలు వేసి విమర్శలు చేసి బానిస మనస్తత్వం అమర్నాథ్ యజమానిని సంతోష పెట్టాలి యజమాని ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బానిస యజమాని కళ్ళల్లో ఆనందం చూడడానికి విమర్శలు చేస్తారని అర్థం చేయలేదు